ప్రభుని ధ్యానించాలి. ఆయన రిచ్చుచోడు చలం ఉండదు. ఏం పర్లేదండి, ఏం ఉండదండి, ఏం గొప్పకారం చేశాడని నమ్మాలండి అంటాడు, ఏం మంచి కార్యం చేశాడని అంటారు. ఒకసారి రుచి చూడాలి కదా, ఒకసారి ప్రభుని అంగీకరించాలి కదా. ప్రభుని అంగీకరించకుండా, ప్రభుని ప్రార్థించకుండా, ప్రభుని మాటలు విని విడిచిపెట్టేసి నా జీవితంలో కార్యం జరిగించినట్టు ఏ కార్యం కూడా జరగనే జరగవు. ప్రభు యొక్క దయాళుడని రుచి చూచిన ఎడలా ఏం చేయాలని రుచించిన ఎడలా సమస్త దుష్టత్వము, సమస్త కపటములు, వ్యాసధారణ, అసూయ, సమస్త దోషం, ఇవన్నీ కూడా. ఒక నిమిషం ఆగండి, ఇది చదువుని వాడుతున్నారు కదా. సమస్త దుష్టత్వాన్ని కూడా విడిచిపెట్టాలి, కపటాలను కూడా విడిచిపెట్టాలి. ప్రభు దయాళుడని రుచిసో ఏం చేయాలా, దుష్టత్వమైన కూడా విడిచిపెట్టాలి, పాపం అంతా కూడా విడిచిపెట్టాలి. ప్రభు నమ్ముకుంటున్నావు కానీ ఇంకా పాపం ఉన్నాం, ప్రభు నమ్ముకుంటున్నావు నీలో కపటం ఉంది, ప్రభు నమ్ముకుంటున్నావు కానీ దేవ దోషం ఉంది. ఏం చేశాడు అంటాం, దేవుడు ఏం చేశాడు మీరు, దేవుడే గొప్ప కార్యం చేశాడు అని అంటాం. కాబట్టి ఈ యొక్క సమస్త దుష్టత్వాన్ని కూడా విడిచిపెట్టి, వ్యాసధారణ కూడా విడిచిపెట్టి, అసూయను కూడా విడిచిపెట్టి, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే. ఒకటో పేజీ రెండో వచ్చిన కొత్తగా కొత్తగా జన్మ శిశువును పోలిన వారే అని అంటున్నాడు. కొత్తగా శిశువు ఎలా పుడితే ఎలా ఉంటుందండి, నిష్కలంకం ఉంటుంది, ఇంకా ఎలా ఉంటుంది, మృదువుగా ఉంటుంది కదా. ఏ పాపం తెలియదు చిన్నపిల్లలకి, ఏ పాపం కూడా తెలియదు, ఏ యొక్క దోషణ కూడా తెలియదు, కపటమైన మాటలు అంటే ఏది తెలియదు, అబద్ధం అంటే ఏది తెలియదు, పాపం అంటే ఏది తెలియదు. అలా అది మారిపోవాలట ప్రియదేవుడు, అలా మారిపోయి ఇంకా ఏం చేయాలా, వాక్యమును పాలవలన లక్ష విషయం అది నిమిత్తము ఆ పాలన ఉపేక్షించిడి. దేవుని వాక్యం పాలవలన ఉన్నది, దేవుని వాక్యము శుద్ధమైన ఉన్నది, దేవుని వాక్యము తేలివైన ఉన్నది, దేవుని వాక్యము దేవుడా ఉంది, దేవుని వాక్యం మార్పులా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము, ధర్మశాస్త్రము, బైబిల్ గ్రంథము మేలుకరంగా ఉంటది. హల్లెలూయా. నువ్వు దేవుని ఆహ్వానించినట్లయితే, నిర్దయంగా దేవుని ఆహ్వానించినట్లయితే, ఆయన నీ యొక్క సన్నిధిలో నువ్వు చేర్చుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు వచ్చినట్లయితే, నీ హృదయంలోకి దేవుడు వచ్చినట్లయితే, అప్పుడు నీ హృదయం అంతా కూడా మారిపోతుంది. సమస్త కపటం అంతా కూడా, సమస్త దుర్నీతి, సమస్త దోషణ అన్ని కూడా విడిచిపెట్టి కొత్తగా జన్మి శిశువులే మారిపోతుంది. దేవుడు అది కోరుతున్నాడు, ప్రభు అది మన నుంచి కోరుతున్నాడు. ఇంకా చదవండి, యాకోబు పత్రిక 1:25 తీసి చదవండి. 23:29 చదవండి. ఇర్మియా గ్రంథము 23:29 వచ్చిందో ఆ మాట అగ్ని వంటిది కాదా, పంటను భద్రం చేయి చుట్టూ వంటిది కాదా. అది చదవండి. నా మాట ఆగండి, ఏ మాట అంటున్నాడు, నా మాట అంటే ఎవరి మాట, దేవుని మాట. బైబిల్ వాక్యము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము, దేవుని మాటలు, నా మాట అగ్ని వంటిది కాదా, పంటను భద్రం చేయి చుట్టూ వంటిది కాదా, అగ్ని వంటిది కాదని అంటున్నాడు. Is it not a fail? అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు. దేవుని వాక్యము నడిపిస్తుంది, అదే సమయంలో నువ్వు తప్పు చేసినట్లయితే నీకు కాల్చుతుంది. హల్లెలూయా. అగ్నిలా మార్చేస్తా, మారి నశైపోతాం. బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఎంత మాత్రం కూడా చిన్నతనంగా చూడకూడదు, చిన్న చూపుగా చూడకూడదు. చిన్న చూపుగా చూస్తే అక్కడ ఏమవుతుందో రాసుకుని చూడండి. ఇంకా నేను చదవండి, అలా ఇంకా ముందు చదవండి. ఎలాగా కాబట్టి
జత తమ జతవాణి యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇంకా 23వ అధ్యాయంలో 29వ వచనం అంటాడు, శుక్తి వంటిది కాదా అంటున్నాడు. నా మాట శుక్తి వంటిది కాదా? శుక్తి ఏం చేస్తుందండి? శుక్తి ఏం చేస్తుంది? భద్రపడదు, రావాలని భద్రపడుతుంది. మేకును దిగ లోపలికి దిగొట్టేటట్టు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం కూడా నీ పాపం లోపలికి వెళ్ళిపోతుంది, నీ హృదయ లోపలికి వెళ్ళిపోతుంది, లోపల కార్యం చేస్తుంది. ఇంకా చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 1వ వచనం తీసి చదవండి. ఎటువంటి ఖడ్గము కంటేను భారీగా ఉండి ప్రాణాత్మను విభజించినంత మట్టుకు దూరించు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా! ఎందుకంటే వై బికాజ్ దేవుని వాక్యం గాడ్స్ వర్డ్ ఇస్ ఏ పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా! దేవుని వాక్యం చాలా శక్తి కలిగినది, శక్తిహీనమైనది అని అనుకోవడానికి లేదు. సజీవమై బలము కలదే దేవుని వాక్యం, సజీవమైనది దేవుని వాక్యం, బలమైనది దేవుని వాక్యం. రెండంచులు ఎటువంటి కత్తి కంటే, ఖడ్గం కంటే వాడిగా ఉంటుంది. రెండంచులు కత్తి ఎలా ఉంటుందండి? ఇట్లా కొట్టినా తెగిపోద్ది, ఇట్లా కొట్టినా తెగిపోద్ది. పైనైనా కింద అయినా పక్కనైనా వెనకనైనా ఎన్ని రకాలుగా ఒకే ఉపయోగించినా సరే ఆ యొక్క ఖడ్గం తెగిపోదు. అలాంటిది దేవుని వాక్యం. నువ్వు పాపం చేసినట్లయితే వాక్యం ఖండిస్తుంది, నువ్వు తప్పు చేస్తే వాక్యం ఖండిస్తుంది. అలా నీ ఖండించగలిగిన వాక్యము ఈ భూలోకంలో ఒకే ఒక్క మాట ఉన్నది, ఏంటంటే బైబిల్ గ్రంథము, ధర్మశాస్త్రం. హల్లెలూయా! కాబట్టి ప్రియ జన్మల వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యం నమ్మండి, దేవుని యొక్క వాక్యంలో ఘోరార్థాలను తెలుసుకోండి, వాక్యం వారికి చేరుకోండి, మీ జీవితాన్ని బాగు చేసుకోండి. హల్లెలూయా! కాబట్టి ప్రియ జన్మల్లారా, దేవుని సన్నిధిలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం సజీవమైనది, బలమైనది, ఎటువంటి కంకము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మను, ప్రాణాన్ని ఆత్మను. దేవుని వాక్యం చదివితే ప్రాణం బాగుంటుంది, ఆత్మ కూడా బాగుండదు. దేవుని వాక్యం చదివితే ప్రాణంలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకుంటాం, ఆత్మలో ఆత్మ విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును కూడా సరి చేసుకుంటాం. హల్లెలూయా! ఒకే మాట, దేవుని మాటలు సరి చేస్తాయి, దేవుని మాటలు దీవెనకరంగా మారుస్తాయి. దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము ప్రాణాత్మలను కేవలం మూలికలను విభజించినంత మటుకు దూరుచు, ఎంతవరకు దూరాలు అంతవరకు దూరుతాయి, ఎంతవరకు కార్యం చేయాలి అంత కార్యం చేస్తాయి. యేసు నామములో స్వస్థత, యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో ఆశీర్వాద కార్యములు జీవితంలో జరుగుతాయి. ప్రభు నమ్ముకుంటే ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభు నమ్ముకుంటే విలువైన కార్యాలు జరుగుతాయి. ఎలాంటి బాధ అయినా సరే పోతుంది. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుడు సేవకు చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఎలాంటి రోగంతో ఉన్నా, ఎలాంటి బాధతో ఉన్నా, ఎలాంటి కష్టంతో ఉన్నా దేవుడు వాక్యం నమ్ముతుంటే, విశ్వసిస్తే, నువ్వు నమ్మితే కార్యాలు జరుగుతాయి. నువ్వు విశ్వసిస్తే కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడబోతున్నా. హల్లెలూయా! కాబట్టి ప్రియ జన్మిండరా, ఏమంటున్నాడు? హృదయం యొక్క తలంపులను, హృదయం యొక్క తలంపులను, హృదయము భాస్కరమైనది, వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. హల్లెలూయా! 20వ అధ్యాయంలో హృదయం ఎంతో ఘోరమైన వ్యాధి కలది. ఎలాంటి వ్యాధి అయినా సరే మార్చగలిగింది దేవుని వాక్యం. ఎలాంటి శాపం కలిగినా, ఎలాంటి పాపం కలిగినా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు వాక్యం మారుస్తుంది. మీ హృదయం యొక్క తలంపులను శోధించున్నది అంటున్నాడు. మరియు ఆయన దృష్టికి కనబడేది స్పష్టముగా లేదు,
मन एवं लखापन का देवड़े कड़क समस्तम मरग लेकिन जन्म वाक्य मन वाक्य वाक्य मनमंदर वाक्या बटी मन सरचेकोवाल तपूसते एला पापन चलते देव की इष्टकते देवन वाक्य सजीवी बलम अभी गोप कार्य महत्कार मोटमोद पंदो कीर्तन डबई रेडो वो बंगारा तरवा तेनला तरह मन चूसक शुक्ति वाले उ देवन वाक्यम सजीवे इपड़की निचे బైబిల్ మాటలు ఇప్పటికీ నిలుచున్నాయి. వెనుక సంవత్సరాల పూర్వం బైబిల్ గ్రంథంలో ఏ మాటలు చెప్పినా అదే మాటలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి, ఇంకా మీద కూడా పనిచేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని చేర్చుకుంటారో ఆ జీవితంలో గొప్ప అద్భుతాలు కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని హృదయంలోకి రండి, వాక్యం ద్వారా నన్ను మార్చండి, వాక్యం ద్వారా నన్ను సరిచేయించమని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యము మార్చగలిగే మాటలు, దేవుని వాక్యము నన్ను సరిచేయగలదు. దేవుని సహాయం చేయండి, దేవుని సహాయం చేయండి, దేవుని కృప చేత నింపండి, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా అని అడుగుదాం. దేవుని వాక్యంలో చూస్తున్నాం తండ్రి, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవుడు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎలాంటి వ్యాధి కలిగినా, ఎలాంటి బాధ కలిగినా